మాస్ మహారాజా రవితేజకు నటసింహం నందమూరి బాలకృష్ణకు పడదన్న రూమర్లు ఆ మధ్యన వినిపించాయి అయితే ఇదంతా ఒట్టిదే అని కూడా తర్వాత తేలింది బాలయ్య మనస్తత్వం తెలిసిన వారు ఎవరు ఆయన వివాదాలకు దూరం అనే చెబుతారు ఇక రవితేజ కూడా తన ప్రొఫెషన్కి ఎక్కువగా విలువిస్తారు ఆయన కూడా ఏ రకమైన వివాదాల్లోనూ దూరిన సందర్భాలు లేవు మరి ఈ ఇద్దరు హీరోల మధ్య మాత్రం ఒక పోటీ ఉంది అదే సినిమాల రిలీజ్ దగ్గరే బాలయ్య రవితేజ ఇప్పటికీ అనేక సార్లు ఢీ అంటే ఢీ అంటూ సినిమాలు తీసి రిలీజ్ చేశారు అలా రెండు వేల ఏడులో సంక్రాంతికి ఉక్కమ్మగడ్ మూవీతో బాలయ్య వస్తే కృష్ణ మూవీతో రవితేజ వచ్చాడు కృష్ణ సూపర్ హిట్ అయింది ఆ తర్వాత కూడా ఇద్దరి సినిమాలు అనేకం పోటీకి దిగాయి రెండు వేల పదకొండులో కూడా శ్రీరామరాజ్యం బాలయ్య రిలీజ్ చేస్తే రవితేజ మూవీ కూడా పోటీగా వచ్చింది ఇప్పుడు చూసుకుంటే మరోసారి ఈ ఇద్దరి హీరోల మధ్యన పోటీ వస్తోంది ఈ ఏడాది మే ఇరవై ఎనిమిదిన ఖిలాడీ మూవీని రిలీజ్ చేయడానికి డేట్ని ముందే లాక్ చేశాడు రవితేజ అయితే ఆ తర్వాత సడన్గా వచ్చిన బాలయ్య తన మోనార్క్ మూవీని అదే అదే డేట్ మీద రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించాడు దాంతో ఈ ఇద్దరు హీరోల మధ్య మరోమారు పోటీ తప్పదా అన్న చర్చ అయితే వస్తుంది చూడాలి మరి ఆ రోజుకు సరిగ్గా రెండు సినిమాలు రిలీజ్ అవుతాయా లేక ఎవరైనా డ్రాప్ అవుతారా అన్నది అయితే ఇక్కడ బాలయ్యకు మే ఇరవై ఎనిమిదితో మంచి సెంటిమెంట్ ఉంది ఆయన తండ్రి సీనియర్ ఎన్టీఆర్ రామారావు గారి బర్త్డే ఆ రోజు అందువల్ల బాలయ్య వెనక్కు తగ్గే అవకాశమే లేదంటున్నారు రవితేజ కూడా నువ్వు అంటే అసలైన పోటీ అప్పుడు ఉంటుంది ఎంతైనా ఒకే రోజు ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు విడుదల చేయడం అంటే నిజంగా అది చాలా రిస్క్తో కూడుకున్న పని అని చెబుతున్నారు విశ్లేషకులు మరి వీళ్ళిద్దరిలో ఎవరైనా వెనక్కు తగ్గుతారేమో చూడాలి